యాక్షన్. డెఫినెట్లీ మనం మాట్లాడే మాటకి మిమ్మల్ని రీచ్ అయ్యే మ్యాటర్కి చాలా మధ్యలో బ్రిడ్జ్ డిఫరెన్స్ ఉండిపోతుంది. నేను చెప్పింది ఏంటి, ఎంకరేజ్ చేయడం అంటే ఏంటి మీ ఉద్దేశంలో? అంటే వాళ్ళని ప్రోత్సహించడం కోసం, అంటే ఏదైనా చేసుకుంటాను. నేను వాళ్ళకి నేను ఏమంటున్నా అంటే ఎంకరేజ్ చేయడం అంటే నా ఉద్దేశంలో ఏంటో చెప్తాను. ఓకే, జనరల్గా వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళ సినిమా ఎంజాయ్ చేయాలని కోరుకోవటం, వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్స్తో ఫస్ట్ డే మార్నింగ్ షో సినిమాకి వస్తే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తక్కువ కాకూడదు అనుకోవటం, వాళ్ళు నా మీద ఒక ఇష్టంతో ఆ సినిమాకి వచ్చినప్పుడు వాళ్ళు మనం చూసి గర్వపడాలని కోరుకోవటం, అంటే తనని సంతోషపెట్టడం. ప్రతి హీరో స్టార్డమ్ కోరుకుంటాడు కదా, ప్రతి హీరో కూడా అదే అంటున్నాను. సో దట్స్ వాట్ ఐ నేను ఆల్రెడీ ఇది నా ఉద్దేశంలో ఎంకరేజ్ చేయటం, ఇది నేను చేస్తా, నా ఫ్యామిలీలాగా భావిస్తా వాళ్ళందరు, వాళ్ళ కోసం వాళ్ళు ఏదైతే నన్ను ఏదైతే చూసి ఇష్టపడ్డారో నన్ను, అది వాళ్ళకి ఇంకా వాళ్ళకి కావాల్సినంత వాళ్ళకి ఇంకా ఇష్టం పెరిగేంత ఇస్తూ ఉండడానికి కోసం నేను ట్రై చేస్తూ ఉంటా. అయితే మన సాధారణంగా చూస్తుంటాం చాలాసార్లు, ఇప్పుడు మన సోషల్ మీడియాలో కానీ ఇంకో చాట్ కానీ వాళ్ళు ఆ అభిమానం అన్నది ఎప్పుడైతే అదొక ఒక డిస్కషన్ అది వేరే వాళ్ళతో ఫైట్ చేయడానికి ఇంకో దానికి చేస్తున్నప్పుడు అది వాళ్ళకు ఉపయోగపడుతుంది ఒక విషయం కాదు. సో అది నేను ఎంకరేజ్ చేయను అని చెప్పాను, కానీ అభిమానులు ఎంకరేజ్ ఇప్పుడు మన క్లియర్గా ఇప్పుడు ఇది ఏంటంటే ప్రాబ్లం ఏమైపోతుందంటే ఈ సోషల్ మీడియా అన్నీ వచ్చిన తర్వాత మన మ్యాటర్ చాలా క్లియర్గా ఉంటుంది, కానీ దాని కింద పెట్టే ఒక కమెంట్ని అది చాలా మిస్గైడింగ్గా ఉంటుంది. ఆ మిస్గైడింగ్ కమెంట్ ఇంకా మిస్గైడింగ్ పెరిగిపోయి ఇంకొక థంబ్నైల్స్ చాలా మిస్గైడింగ్గా ఉంటాయి, దాని మీద పెట్టే యూట్యూబ్లో హెడ్డింగ్లు చాలా మిస్గైడింగ్గా ఉంటాయి. సో నా థాట్ చాలా 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 క్లియర్ థాట్ చెప్పాను, అండ్ ఐ విల్ ఆల్వేస్ స్టిక్ దట్ టిల్ ద ఎండ్ ఆఫ్ మై కెరియర్ ఐ విల్ స్టిక్ టు దిస్ వర్డ్. ఐ డోంట్ థింక్ ఫ్యాన్స్ ఆర్ సంబడి హూ ఆర్ సపోజ్ టు డూ సంథింగ్ ఫర్ అస్. నా కోసం ఎవరో ఏదో చేయాల్సింది వాళ్ళు కాదు ఫ్యాన్స్ అండి. ఫ్యాన్స్ ఎవరంటే వాళ్ళ కోసం మనం చేయాలి. సో దట్ ఈస్ వాట్ ఫ్యాన్స్ ఆర్. సో ఐ విల్ బి క్లియర్ అబౌట్ ఇందులో ఏ మార్పు లేదు, నా ఆలోచనలో మార్పు రాదు చివరిదాకా.